గత కొన్ని రోజులుగా వరంగల్ లో అసలు ఏం జరుగుతుందో అంటే ఏం చెప్తారు జాతరలో కొత్త దుకాణం అన్నట్టు కొత్త దుకాణం కాంగ్రెస్ వస్తుందా టిఆర్ఎస్ వస్తుందా అంటే మీ ఉద్దేశం కాంగ్రెస్ పార్టీలో నాయకులు డివైడ్ అవుతున్నారు అని చెప్పుకొస్తున్నారు ఈ కొత్త క్యాండిడేట్స్లలో పాత వ్యక్తి అయినటువంటి రాజయ్య గారు రాజకీయాలను తట్టుకొని ముందు గెలుస్తాడా అసలు తప్పకుండా గెలుస్తాం అనుమానమే లేదు ఏం మాటలు కొద్ది చెప్తున్నట్టున్నారు భారత దేశం అభివృద్ధి చెందిందా చెందుతున్న దేశం అభివృద్ధి చెందిందా చెందుతున్న దేశం ఇంకెప్పుడు అభివృద్ధి చెందుతుంది కొరొద్దు కాదు ఇస్రోని కూడా మీ ఖాతాలోనే చేసుకుంటున్నారు సార్ మూడు రోజులు గానోడు అంటే మాల భాషలో చెప్పాలంటే నిన్న బుట్టి ఇయాల రాజకీయాలకు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అంటాడు అద్భుతాలు చేసిందని చెప్పుకొస్తున్న మీ పార్టీ గత 10 ఏళ్ల నుంచి అడుక్కునే పరిస్థితుల్లో ఎందుకు ఉంది దీని కారణం ఏంటి అడుక్కునే పరిస్థితులు లేదా లేదు లేదా లేదు నేను మళ్ళీ అడుగుతున్నా పార్టీ అడుక్కునే పరిస్థితుల్లో లేదా ఇయాల ఎక్కడ చూసినా కూడా వానకాలం ఎండకాలం అని తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ పచ్చడి పైర్లు పండుతాంది ఇది మార్పు కాదంటరా ఈ మార్పు కారణం కాంగ్రెస్ పార్టీ అంటున్నాను అదే 10 ఏళ్ల నుంచి మీ అధికారం లేరు కదా సార్ మీరెట్ల కారణం అవుతారు అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ కరెంట్ ఇచ్చిందని అంటున్నారు ఇదే రేవంత్ రెడ్డి టిపిసిసి ప్రెసిడెంట్ మాట్లాడుతూ కేవలం 3 గంటలు చాలు రైతులకు అని చెప్పి ఎట్లా మాట్లాడతాడు దీన్ని మీరు ఎట్లా సమర్థిస్తారు స్ట్రేట్ గా నాకు క్వశ్చన్ చెప్పండి అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ నంబర్ 1 రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ ఎంత ఇస్తుండే సార్ పెన్షన్ ఇస్తుండే దానికి మాత్రమే చెప్పండి ఎంత ఇచ్చినా పెన్షన్ ఎంత ఇస్తుండే పెన్షన్ అనే పదం పుట్టించింది నేను మీ పార్టీ రోజులలో మీరు చేసింది గొప్ప అయితే ఈ పార్టీ ఇప్పుడున్న కాలంలో టిఆర్ఎస్ చేసింది గొప్ప అన్నట్టుగా ప్రజలు భావిస్తారు కదా అదే బిస్కెట్ లేసుడు ఒకటి బిస్కెట్లు తయారు చేయించడం ఒకటి ఎందుకు ఇవ్వలేదు మంత్రి పదవి అని చెప్పి గతంలో ఎక్కడ పోరాడిన సంగతి ఓ పోరాటం చేసినాం చెప్పినాం ఈయన దున్నపోతుందా వాళ్ళ మాట అయితే మరి అటువంటిప్పుడు ప్రతిపక్షాలుగా మీరు ఎందుకు ఉన్నట్టు సార్ అద్భుతంగా ఆనందించేటట్టు తయారు చేసిన యాదాద్రి లీకైందా లేదా దేవుని కూడా మోసం చేసిన కొడుక ఏంది ఏంది ఇప్పుడు టిఆర్ఎస్ లో వెళ్ళిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీని విమర్శించే పోయారు తప్ప ప్రజల్ని విమర్శించి ఎక్కడ పోయినా దాఖలా లేదు ప్రజలు అంటే పెట్టుకోటాలనా కొడతా అని చెప్పన్నా అంటే మీ మీ మేము చేయగలిగింది కాగితాల మీద రాపించుకుంటున్నాం పోయింది సార్ రాసుకోలేదా రాసుకుంటే ఏమైంది మరి ఈసారి కూడా అట్లయితే కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి పేరు ఎవరు ప్రజాస్వామ్య స్ఫూర్తి తెలుకున్నోళ్ళేనా ప్రజాస్వామ్య స్ఫూర్తి తెలియదు దాని పరిమితి తెలియదు ప్రజాస్వామ్యం అంటే ఏందో తెలియదు పెద్ద సంస్థ కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే మీనింగ్ తెలుసా దానికి కాంగ్రిగేషన్ ఆఫ్ ద పీపుల్